చెప్పుకున్నాడు, రంగనాయక సాగర్లో మీకు అన్యాయం చేసింది. అందుకే ఆయల్లా మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఆనాడు ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తుంటే నేనే స్వయంగా పర్యటించి ముఖ్యమంత్రి గారిని గట్టిగా హెచ్చరించి ఈ ప్రాంత ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఏటిగడ్డ కిష్టాపూర్లో ఈ ప్రాంత రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది. మల్లన్న సాగర్ ముంపు బాధితులు ముక్కవోని దీక్షతోటి ఈ ముఖ్యమంత్రితో కొట్లాడారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం పోయి ఈ ప్రాంత ప్రజలు గజ్వేల్ ఓటర్లు కేసీఆర్ని ఈసారి మళ్ళీ పాతాళానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో ఆలోచనను మీ మనసులో మాటను గుర్తుపట్టి ఇవాళ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయిండు. ఆయన అనుకున్నాడు ఈడ గజ్వేల్లోలు వలగడితే ఈ వల నుంచి తప్పించుకున్నా కామారెడ్డికి పారిపోయినా అని. కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉండడు తప్పకుండా. గజ్వేల్లో ఓడిపోతా అని చెప్పి పారిపోయిన కేసీఆర్ను గజ్వేల్లో కేసీఆర్ను ఓడగొట్టే గజ్వేల్లు నర్సన్నను చూసి కామారెడ్డికి పారిపోయి వస్తే కేసీఆర్ చేసిన పాపాలకు పాపాల భైరవుడు కేసీఆర్ని కామారెడ్డిలో కూడా బొంద పెట్టడానికి ఇవాళ అక్కడి రైతులందరూ సిద్ధమైను. నేను ఈ సందర్భంగా కేసీఆర్కు చెప్పదలుచుకున్నా, గజ్వేల్ నుంచి నువ్వు కామారెడ్డికే కాదు కన్యాకుమారికి కాశ్మీర్కు శంకరగిరి మాన్యాలకు పారిపోయిన ఈ గజ్వేల్ యువకులు నిన్ను వదలరు, నిన్ను ఓడించి తీర్తారని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్సే కాదు మా కాంగ్రెస్ సోదరులు కూడా, మా కామ్రేడ్ సోదరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి సిపిఐ పార్టీ తెలంగాణ జనసమితి కూడా కేసీఆర్ను ఓడించడానికి ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా, మీ ఊరికి వచ్చినప్పుడు నేను ఏకలింగాన్ని బుక్కెడు పువ్వజాలు నేను పక్కోని అని వచ్చిండు. మీరు అయ్యో పాపం చూస్తే పొరకపుల్లలాగున్నాడు, ఈయన వల్ల మాకేం నష్టం కాదు, ఒకవేళ గెలిస్తే మాకు మేలే అవుతుందని మీరు గెలిపిస్తారు. ఇవాళ వచ్చినప్పుడు ఎట్లుండే ఇవాళ ఎర్రవల్లిలో ఎట్లున్నాడు, ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఇవాళ గజ్వేల్ ప్రాంత రైతుల భూములు గుంజుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పుంచి మీకేదన్నా నీళ్ళు ఇచ్చిందంటే కాలువలన్నీ ఆయన ఫామ్ హౌస్